వెల్కమ్ టు తెలుగు ఐక్యూ. ఫోన్ కాల్ క్వశ్చన్స్ పార్ట్ 14. అంటే ఈరోజు అడిగిన ఫోన్ కాల్ క్వశ్చన్స్ ఏంటో ఒక సబ్స్క్రైబర్ ఇందాకనే ఆయన కామెంట్ చేశారు. సో ఆ క్వశ్చన్స్ మేము మీకు సేకరించి మీకు యూజ్ అవుతాయని చెప్పి మీకు నేను ఇవ్వడం జరుగుతోంది. సో ఆ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. సో 30 రోజుల ఉండే నెల ఏది అని అడిగారు. సో 30 రోజుల నెల అంటే మనకు ఏప్రిల్ ఉంటుంది, నెక్స్ట్ జూన్ ఉంటుంది, సెప్టెంబర్ ఉంటుంది, నెక్స్ట్ నవంబర్ ఉంటుంది. అంటే ఈ ఫోర్ మంత్స్లో మనకు ఆప్షన్స్లో ఏది ఉందో మీరు చూసి అది మీరు సెట్ చేసుకోవాలి. బికాస్ మన ఫస్ట్ క్వశ్చన్కి మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు అవి మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అదనమాట. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ అండ్ నవంబర్, ఈ ఫోర్లో ఒకటి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇక సెకండ్ క్వశ్చన్ మీద మాకు క్లారిటీ లేదు. సో క్లారిటీ వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇక మూడో క్వశ్చన్ విషయానికి వస్తే, ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎన్ని ఎకరాలు ఉంటుంది? సో ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఇచ్చిన, నేను గూగుల్లో సర్చ్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ అండి, ఇది 247 ఎకరాలు అన్నమాట. సో ఇది 247 అని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక స్క్వేర్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 247 ఎకర్స్ అన్నమాట. ఇది దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక ఈ సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే మాకు క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. అండ్ ఈ మధ్యలోనే ఎవరికైనా సరే ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు 1-3 మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియో అందిస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ నాకు వచ్చిన, నాకు ఒక సబ్స్క్రైబర్స్ నుంచి నాకు వచ్చిన వెంటనే నేను మీకు అగైన్ కింద కామెంట్స్లో అప్డేట్ చేస్తాను. సో మీరు ఈ కింద వీడియో కింద ఉన్న కామెంట్స్, డిస్క్రిప్షన్ కూడా మీరు రెగ్యులర్గా మీరు రీలోడ్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ లవింగ్ తెలుగు వైక్యూ. స్టే ట్యూన్డ్.